ఛార్జీలను రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. ఏ బ్రాండ్ రేట్లను తగ్గించాలి. ఏ బ్రాండ్ రేట్లను తగ్గించాలి. ఏ బ్రాండ్ రేట్లను తగ్గించాలి. పంట నూనెని తగ్గించాలి. పంట నూనెని తగ్గించాలి. పెంచిన గ్యాస్ ని తగ్గించాలి. పెంచిన పెట్రోల్ ని తగ్గించాలి. పెంచిన పెట్రోల్ ని తగ్గించాలి. పెంచిన డీజిల్ ని తగ్గించాలి. ఆ రోజున 5 లక్షలు పెట్టి పేదవారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. ఎక్కడ 5 లక్షలు ఎవరు కట్టించారు? నువ్వు ఇచ్చేటువంటి స్థలం, నీ బాత్రూమ్ ఎంత, నీ ఇంట్లో నీ బాత్రూమ్ ఎంత ఉందో పేదవాడికి ఇచ్చే స్థలం కూడా అంతే ఉంది. దమ్ముంటే నీ బాత్రూమ్ పొట్టలు బయటపెట్టు. నీ ఇంట్లో బాత్రూమ్ కనుక వీడి స్థలం అంత బాత్రూమ్ లేకపోతే మేము రాజకీయ సన్యాసం చేస్తాం. నీకేమో పేదవాడికి ఇల్లు ఇంటికేమో నీ బాత్రూమ్ అంత స్థలం ఇస్తావా? వాడికేమో ఆనాడు 5 లక్షల, ఈనాడు ఇచ్చేది ఇసుకేమో లారీ 40 వేలు చేశావు, ఇనుమేమో 100,000 రూపాయలు చేశావు, సిమెంట్ ఏమో 338 రూపాయలు చేశావు, ముందేమో 80 రూపాయలు ఉండేటువంటి బాటిల్ ని 250 దాకా పెంచి నీ ఇష్టం వచ్చినటువంటి సారా బ్రాండి విస్కీ అన్ని రమ్ము చిన్ను వైను అన్ని కలిపి పోసి పేదవాడి జీవితంతో చెలగాట మారుతూ ఈ రోజున ఆసన ఏంటి, నువ్వు ఇచ్చే బొచ్చు ఆసన నూనె పేరు నూనె ఖరీదు ఎంత? 200 చిల్లరే. మేము ఇచ్చినప్పుడు 80 రూపాయలు ఉంది. ఈ రోజున అప్పుడు పెట్రోల్ ఎంత ఉంది, ఇప్పుడు పెట్రోల్ ఎంత ఉంది, అప్పుడు గ్యాస్ ఎంత ఉంది, ఇప్పుడు గ్యాస్ ఎంత ఉంది, అప్పుడు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ముందు ఎంత ఉంది? నువ్వేంటి ఇంత ఇచ్చాను ఇచ్చాను 15 వేలు కాడికి ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు బతకండి బతకండి అంటున్నావు? ఏంటి ఇచ్చేది ఇస్తున్నారా, చెప్పేది మాత్రం చేయమన్నారా? ఏంటి ఇచ్చాను ఇచ్చాను అని చెప్తున్నాడు 15 వేలు కాడికి. ఏంటన్నా ఇచ్చింది బొచ్చు నాకు చెప్పండి, ఇంటర్వ్యూ ముక్క ఇచ్చింది. మీరు ఆలోచన చేయండి, పెంచేయండి పెంచేసి ఇచ్చేసాను ఇచ్చేసాను అంటారండి, ఏంటి ఇచ్చిందని అడుగుతున్నా. ఇవాళ భారం అయిపోయింది ప్రతిదీ.